అందరికీ నమస్కారం అండి నేను మీ శాస్త్రి వెల్కమ్ టు స్టాక్స్ ప్రపంచం మార్కెట్లో నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతా ప్రశాంతంగా సజావుగా సాగిపోతున్న సందర్భంలో ఒక్కసారిగా ఉలికిపాటైతే వచ్చిందండి ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసిందనే వార్తలు రావడంతో మార్కెట్లో ఒక్కసారిగా ఇరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల జోన్ నుంచి ఆల్మోస్ట్ ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై వరకు కూడా పడి బతుకు జీవుడా అన్నట్టు ఇరవై మూడు వేల ఐదు వందల మీదన క్లోజ్ అవ్వడం అయితే మనకు జరిగిందండి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా అండి అమెరికా కానీ లేదు అంటే ఉక్రెయిన్ కానీ ఎలాగ రెస్పాండ్ అవుతున్నాయో పరిస్థితులకు తగ్గట్టుగా చూడండి వెళ్ళిపోయే ముందు ఇంకా ఏమీ చెయ్యలేక ఏదో ఒకటి కెలికిపోదామనే ఉద్దేశంతో బైడెన్ గారి సంతకం పెట్టినట్టున్నారండి మనకి నిన్నే రష్యా దగ్గర నుంచి న్యూస్ వచ్చింది ఏమని ఒకవేళ ఉక్రెయిన్ కనుక అమెరికా అలౌ చేస్తున్న ఈ లాంగ్ రేంజ్ మిసైల్ కనుక ఉక్రెయిన్ మా మీద ప్రయోగిస్తే మాత్రం న్యూక్లియర్ వార్ కైనా మేము వెళ్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారండి ఉక్రెయిన్ ఇలాగ రష్యా దగ్గర నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతని లేదు అంటే ఈ ప్రమాద హెచ్చరికల్ని కూడా బేఖాతరు పెడుతూ క్లియర్ గా ఇవాళ దాడులైతే జరిపిందండి ఇక ఈ వార్ ఎలాగ అవుతుంది అనే భయాలు అప్పుడే అందరిలోనే మొదలవుతున్నాయి ఇప్పుడు మొట్టమొదటిసారి నేను కూడా ఈ వార్ ఇక మీదట ఇంకా కొనసాగుతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేయాల్సి అయితే వస్తుందండి ఇంతవరకు కూడా ఏదో ఒక విధంగా ఆగుతుంది అనే నేను కూడా అనుకున్నానండి ఎందుకంటే పుతిన్ గారు స్వయాన మేము యుద్ధాన్ని ఆపేస్తాము సీజ్ ఫైర్కి వస్తాము మంతనాలు జరుపుతాము అన్నట్టు సందేశాలు కూడా ఇచ్చారండి మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ జలన్స్కీ గారిని కలిసి వారం రోజులు కూడా దాటలేదు అక్కడ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా బయటికి రాకముందే ఇండియా మన తాలూకా స్టాండ్స్ ని క్లియర్ గా జలన్స్కి గారికి ఉక్రెయిన్ కి తెలియజేసిన తర్వాత ఇటువంటి పరిణామాలు బయటికి రావడం అనేది కాస్త కష్టమైన విషయమేనండి సో ఇప్పుడు ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నది ఏంటి అంటే ఫర్దర్ గా రష్యా నిజంగా అన్నట్టే న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేస్తుందా లేదు అంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కోసం ఇప్పటిక అందరూ పరిగెడతారా అంటే కొంతవరకు కూడా మనకి అవుననే కనిపిస్తోంది ఎందుకు అంటే మనందరికీ తెలుసండి ట్రంప్ గారు వచ్చారు అంటే ఈ పిల్లి తోకలన్నీ కూడా ఆగిపోతాయి కానీ ట్రంప్ గారు వచ్చే లోపే మనకి జరుగుతున్న పరిణామాలు గమనించండి ఒక పక్క కంపల్సరిగా రష్యాకి సాయం చేస్తాను అంటూనే కంప్లీట్గా ఆయుధాలను రెడీ చేయండి అంటూ లేదు అంటే బాంబుల్ని రెడీ చేయండి అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం రీసెంట్గా జరిగిందండి ఈ థ్రెట్ని వ్యతిరేకిస్తూనే ఉక్రెయిన్ ఇప్పుడు జరిపిన దాడులు కంపల్సరిగా మనకి ఎంతో కొంత మార్కెట్ని మరికొంచెం ఎఫెక్ట్ చేసేలాగే కనిపిస్తున్నాయి ఇక ఫర్దర్గా ఈ రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి అప్డేట్స్ అనేవి మళ్ళీ కాస్త మనందరినీ ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నాయండి ఏ దేశం ఏ పక్కకు వెళ్ళి ఎవరికి సాయం చేసి ఎవరినెత్తిన బాంబులు వేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సర్వత్రా మళ్ళీ టెన్షన్స్ అయితే నెలకొంటున్నాయి అయితే ఇక్కడ చాలామంది యుద్ధం అనగానే ఏంటేంటో ఊహించుకుంటున్నారండి పరిస్థితులు మనం అనుకున్నంత సహజంగా అయితే ఉండవండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఇమేజెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎవరు కూడా ఎవరు కూడా కళ్ళకూడే పరిస్థితులకి ఎవరు వెళ్ళకూడదండి ఎందుకంటే ప్రపంచం అనేది శాంతి భద్రతలతో ఉండాలి కానీ ఇలాగ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు నాకు తెలిసి రష్యా ఇప్పుడు దాడి చెయ్యకుండా అమెరికా మీద మరి కొంచెం ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది చాలా చాలా మంచి విషయం అండి ఎవరికి కావాలండి ఇలాంటి పరిస్థితులు ఎవరి కుటుంబాలకు కావాలండి మానవాళికే ముప్పండి ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాను చూడండి ఈ భద్రతా విషయాలు లేకుండా లేదు అంటే అసలు ఏం జరుగుతుందో దాని తలక ప్రతిఫలాలు ఎలా ఉంటాయో తెలియకుండా ఇలాంటి న్యూస్ ఛానల్స్లో వస్తున్న ఈ భయంకరమైన హెడ్డింగులు చూసి మాత్రం భయపడద్దు ప్రపంచం చాలా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంతటి వరకు ఈ ప్రశాంతతని మనం కొనసాగించాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎటువంటి బాధలు తీసుకురాకూడదండి ఇప్పుడు ఇదే యుద్ధాన్ని ఎవరికి కావలసినట్టు వాళ్ళు హెడ్డింగ్లు పెట్టి ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం ఇక చేస్తారండి మీ ఇలాంటి విషయాల మీద ఎవరైతే నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కన్నేసి ఉంచాలి యుద్ధం అంటే ఆశమాషి కాదండి ఇది ఎవ్వరికీ కూడా మంచిది కాదు నాకు తెలిసి ఇప్పుడు ఉక్రెయిన్ తీసుకున్న ఈ స్టెప్ కంపల్సరిగా ఒక డే డేంజరస్ స్టెప్ అండి చాలామంది ఏంటి అంటే ఆ ఏముందిలే ఆ రెండు దేశాలు కొట్టుకుంటాయి మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటారండి మనకి తెలియకుండానే మనం ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోతాము మనం ఆల్రెడీ మన స్టాండ్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం ఇదే విషయం మీద మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు మనం కూడా మనం వద్దన్నా సరే ఇండైరెక్ట్గా ఈ యుద్ధానికి ఎంతో కొంత ఆహుతి అయిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి ఎందుకంటే మనం రష్యాకి ఎగనెస్ట్ కాదు అలాగని ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమెరికా ఈ సపోర్ట్ని ఏదైతే చేసిందో బైడెన్ గారు వెళ్ళిపోతూ ఏవైతే సంతకాలు చేశారో ఇది చరిత్రలో నిలిచిపోతుందండి మన వంతు ప్రయత్నంగా రష్యా ఫర్దర్గా ఇంకా యుద్ధం చెయ్యకూడదు లేదు అంటే దాడులు జరపకూడదు అనేలాగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నానండి ఇంతకన్నా మనం చేసేది ఏమీ లేదండి ఈయన గారి వస్తే ఏం చేస్తాడో మనకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా సజావుగానే ఉండాలి న్యూక్లియర్ వార్ వైపు అణు యుద్ధం వైపు దాడులు జరగకూడదు పరిస్థితులు మారకూడదనేలాగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ప్రయత్నంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రపంచమంతా శాంతితో ఉండాలండి అంతేగాని ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీదట జరగకుండా ఉండేలా ఉంటే అందరికీ మంచిది అదృష్టవశాత్తు మనకి రేపు మార్కెట్లు సెలవండి మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా ఈ సెలవు వల్ల రేపు కొంత మనకి ఆలోచించడానికి రియాక్ట్ అవ్వడానికి టైం అయితే దొరుకుతుందండి ఎవ్వరు కూడా అనవసరంగా ఈ యుద్ధం గురించి ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ ఆలోచించద్దు జరిగే యుద్ధాన్ని మన చేతులతో మన కళ్ళతో మనం ఆపలేము సో ఏం జరుగుతుంది దాన్ని చూసి దానికి తగ్గట్టు మంచి నిర్ణయాలు తీసుకోవాలి గాని అనవసరంగా భయపడి తప్పుడు నిర్ణయాలు తొందరలో తీసుకోవద్దు ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ సుజలన్ ఎనర్జీ అండి ఇవాళ దీనికి ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ ఉండడం గమనించాం కారణం ఏంటి అంటే మోర్గాన్ శాల్ వాళ్ళు స్టాక్ తాలూకా రేటింగ్ అయితే ఓవర్ వైట్ అయితే చేస్తున్నారండి దీనికి అప్రాక్స్ గా డెబ్బై ఒక్క రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు దీని కారణంగా మనకి ఈ స్టాక్ ఇవాళ పెరగడం జరిగింది అయితే ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ కల్లా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే స్విజర్లాండ్ సంపాదిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి సో మిగిలిన విషయాలు చాలా చాలా కామెంటరీలో చెప్తున్నారు అవన్నీ మనకి తెలిసినవే వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు వీళ్ళకి మంచి డిమాండ్ అయితే ఫర్దర్గా ఉంటుందని చాలా కారణాలు చెప్తున్నారండి బట్ అవన్నీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకునేవే యాజ్ పర్ దిస్ అనాలిసిస్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మళ్ళీ దీంట్లో కాస్త మూమెంటం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం వోడోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలండి వోడఫోన్ ఐడియాకి సంబంధించి వచ్చిన న్యూస్ ఇవాళ కాస్త మనకి నెగటివిటీని అయితే తీసుకొచ్చిందండి కారణం ఏంటంటే వీళ్ళ తలక డెట్ ఫండింగ్ అనేది ఇంకా స్లో డౌన్ అవుతుందని ఈ డిలే వల్ల ఫర్దర్ గా టర్న్ అరౌండ్ అవ్వడానికి వడఫోన్ ఇంకా చాలా చాలా టైం పట్టేలా ఉందని కాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రిలీఫ్ ప్యాకేజ్ అనేది కంపల్సరీగా ఉండొచ్చని అనలిస్టులు అయితే మనకు చెప్తున్నారండి ఈ న్యూస్ కారణంగా మనకి కొంతవరకు స్టాక్ ప్రైస్ నెగిటివ్ గా అయితే ఎఫెక్ట్ అయింది చాలా మంది ఏంటంటే ఈ స్టాక్ లో టర్న్ అరౌండ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇంకా ఆశతో ఉన్నారండి మీరు గమనించాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్ బేస్ కనీసం ఆగాలండి అప్పుడు మనకి టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది ఈ స్టాక్ పదిహేను రూపాయలు దాటిన తర్వాత నేను చాలాసార్లు చెప్పానండి అనవసరంగా పెరుగుతోంది అందరి ఆశలని ఇది తుంచేస్తుంది అని అన్నట్టే కింద పడింది బట్ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ తొందరపడాల్సిన అవసరం లేదండి మార్కెట్లో టర్న్ అరౌండ్ సూచనలు కనిపిస్తే అప్పుడు దీని గురించి మాట్లాడదాం నెక్స్ట్ మనం పీజీ ఎలక్ట్రోప్లాస్ గురించి మాట్లాడుకోవాలండి మార్నింగ్ సెషన్స్లో సెవెన్ హండ్రెడ్ మీద వరకు ట్రేడ్ అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా కాస్త ప్రాఫిట్ బుకింగ్స్లో వచ్చి ఆరు వందల అరవై రూపాయల దగ్గరలో క్లోజ్ అయిన ఈ స్టాక్ మనకి చాలా పాజిటివ్ న్యూస్తో వచ్చిందండి పీజీ ఎలక్ట్రోప్లాస్టల్ క సబ్సిడీ అయిన పీజీ టెక్నోప్లాస్ట్ వాళ్ళు స్పైరో మొబైలిటీ వాళ్ళతో ఒక ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారండి దీంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి లిధిమయాన్ బ్యాటరీస్కి సంబంధించి కాంపోనెంట్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ ఒప్పందం అయితే మనకి జరుగుతోంది దీంట్లో భాగంగా స్పైరో తాలూకా ఓవర్సీస్ ఆర్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కానీ ప్రొడక్షన్ తలక మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ తలక సబ్సిడీ పీజీ టెక్నల్ ప్లాస్ట్ చూసే అవకాశం అయితే ఉందండి ఇది కంపల్సరిగా స్టాక్ కి చాలా చాలా పాజిటివ్ న్యూస్ అండి అందువల్ల ఇటువంటి మూమెంట్ ఇవాళ మనం గమనించాం నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి పునీత్ గోయింక గారు ఆయన తలక ఎండి పొజిషన్ నుంచి రిజైన్ చేశారండి కాకపోతే ఇప్పటికీ ఆయన సీఈఓ అయితే కంపెనీకి కొనసాగుతారు ఇప్పుడు ఈ స్టాక్ ఇవాళ సిక్స్ పర్సెంట్ పెరిగిందని తొందరపడద్దు అండి ఇంతకు ముందు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ స్టాక్ ఇలాగే ఇంతకు ముందు వడఫోన్ లాగా హోప్స్ క్రియేట్ చేసి ఫెయిల్ చేస్తుందండి ఈ స్టాక్లో మనకి లాంగ్ బేస్ అయితే క్రియేట్ అయ్యింది గడిచిన వన్ ఇయర్గా ఇది ఒక్కటే మనం కాస్త పాజిటివ్గా తీసుకోవాలండి కంపెనీ నెగిటివ్గా ఉన్నప్పటికీ బేస్ అనేది కాస్త స్టేబుల్గా ఉంది కనుక కమింగ్ డేస్లో మేబీ ఒకవేళ పెరిగే అవకాశం వస్తే మనం చూద్దామండి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పటికీ రెండు మూడు సార్లు ఈ హోప్స్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నామండి కాస్త జాగ్రత్తగా ఓపిక పట్టండి ప్రస్తుతానికి నెక్స్ట్ మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఈరోనీర్ పెరగడం వల్ల అక్టోబర్లో వన్ పాయింట్ వన్ క్రోర్ నెంబర్ నైతే మనం రీచ్ అయ్యామని చెప్పి చెప్తున్నారండి ఏంటి అంటే మెయిన్గా ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా మూవ్మెంట్స్ అనేవి నైన్ పర్సెంట్ ఈరోనీయోర్ పెరగడం జరిగింది ఓవరాల్గా ఇది ఒక పాజిటివ్ న్యూస్ అండి గడిచిన వన్ ఇయర్ గా ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ రూపీస్ మధ్యలో కాస్త కొట్టుమిట్టాడుతోంది ఒకవేళ వంద రూపాయల మీద కనుక స్టాక్ వెళ్ళగలిగితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టీరానియర్ పెరిగి మూడు వందల అరవై ఒక్క కోట్ల కింద అయితే ప్రకటించడం జరిగింది అలాగే రా మెటీరియల్ కాస్టులు తగ్గడం కానీ ఫినాన్స్ కాస్టులు తగ్గడం వల్ల ప్రాఫిట్లు అయితే పెరిగాయని చెప్పి చెప్తున్నారండి అట్ ద సేమ్ టైం మనకి ఇంచుమించుగా రెవెన్యూస్ కేవలం వన్ పర్సెంట్ మాత్రమే పెరగడం కొంత డిసప్పాయింట్మెంట్ అయితే చేసిందండి గా పవర్ జనరేషన్ కానీ ఈపీసీ కాంట్రాక్ట్స్ కానీ క్లియర్గా మనకి పెరగడం అనేది కాస్త పాజిటివ్ విషయం అండి అయితే ఈ కంపెనీ తలక ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని క్లియర్ గా రీచ్ అవడంలో ఫెయిల్ అయింది అందువల్ల ఈ ప్రైస్ ఇవాళ మనకి నెగిటివ్గా రియాక్ట్ అవుతుందండి ఈ స్టాక్ ఎంత కింద పడితే అంత అట్రాక్టివ్గా మారుతుంది కానీ భయపడే స్టాక్ అయితే కాదండి ఖచ్చితంగా ఫ్యూచర్లో వెల్త్ జనరేట్ చేసే స్టాక్ ఏది నెక్స్ట్ మనం ఎన్టీపీసీ గురించి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు అప్రాక్స్గా మనకి మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లయితే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి యాంకర్ బిడ్డింగ్ లో వీళ్ళు రైస్ చేయడం అయితే జరిగిందండి అయితే ఈ యాంకర్ బీటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నప్పటికీ కూడా రెస్పాన్స్ అనేది కాస్త లిమిటెడ్గా ఉంది అని చెప్పుకోవచ్చు అండి ఇవాళ మనకి ఐపీఓ ఓపెన్ అయినప్పటికీ కూడా రెస్పాన్స్ అనేది రిటైల్ సెగ్మెంట్ నుంచి ఎక్కువే ఉంది బట్ స్టిల్ అనుకున్నంత రెస్పాన్స్ లేదనే చెప్పుకోవాలి బట్ ఓవరాల్గా ఎప్పుడైతే ఈ స్టాక్ తాలూకా ప్రైస్ వంద రూపాయలు పెట్టారో ఐపీఓకి క్లియర్గా చాలామంది అప్లై చేయడానికి వెనకాడుతున్నారండి ఎందుకంటే ముప్పై రూపాయల స్టాక్కి వంద రూపాయలు పే చేయాలా అని చెప్పి చాలా మందికి అయితే ఇది హయ్యర్ వాల్యుయేషన్స్ లో ఉంది అని చెప్పి అనిపిస్తుంది అందువల్ల ఏంటంటే ఒకవేళ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పాజిటివ్ లిస్టింగ్ అయితే అదృష్టమైన ప్రాఫిట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నామండి రెండు వేల ముప్పై వరకు మేము ఉండి కంపెనీ తల రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తాము అంటే లాంగ్ టర్మ్ కి అయితే పర్వాలేదు కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇప్పుడు వస్తున్న ఈ హయ్యర్ వాల్యుయేషన్స్ కొంతవరకు స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఎన్టీపీసీ గ్రీన్ ఐపిఓ సంబంధించి డెష్ అనేది తీసుకోండి అప్లై చేస్తారా లేదంటే లిస్ట్ అయిన తర్వాత కొంటారా అనేది కామెంట్ సెక్షన్ లో ఏంటనే చెప్పండి అండ్ ఎన్టీపీసీకి సంబంధించి ఈ గ్రీన్ ఐపీఓకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అని మనం ఈ ఐపీఓ వీడియోలో మాట్లాడుకున్నామండి అవకాశం ఉంటే ఒక్కసారి మన గ్రూప్లో దీన్ని షేర్ చేస్తాం పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలండి దీని గురించి నేను చాలా క్లియర్ గా చెప్పాను ఈ స్టాక్ ఇక్కడ నుంచి పెరగడానికి మంచి అవకాశం ఉంది అనుకున్నామండి ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నాయి రిజల్ట్స్ బాగున్నాయి ప్రొడక్ట్కి డిమాండ్ ఉంది అండ్ ఓవరాల్గా అనలిస్టుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా దీనికి అవుట్ పర్ఫామ్ రేటింగ్ ఇస్తూ మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు టార్గెట్ అయితే ఇస్తున్నారు అండి గడిచిన వన్ ఇయర్ గా ఈ స్టాక్ పెరిగినట్టు పెరిగి మనకి అప్రాక్స్ గా మూడు వేల దగ్గర కన్సల్టేషన్ లో ఉందండి ఈ మూడు వేలు కనుక అవుట్ అయింది అంటే ఇప్పుడు ఇస్తున్న టార్గెట్ మూడు వేల నాలుగు వందలు మూడు వేల నాలుగు వందల యాభై ఈజీగా మనకి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం హ్యావెల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి హ్యావెల్స్ ఇండియా దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుంది వీళ్ళు అప్రాక్స్గా నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టి ఒక ప్లాంట్ని అయితే అనౌన్స్ చేశారండి దీంట్లో భాగంగా వీళ్ళు కోర్ రిఫ్రిజిరేటర్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రాజస్థాన్లో పెడుతున్నట్టు తెలుస్తోంది ఈ ప్లాంట్ అప్రాక్స్గా పద్నాలుగు లక్షల యూనిట్ల కెపాసిటీని కలిగైతే ఉంటుందండి అంటే కంపల్సరిగా ఎఫ్ఐ ట్వంటీ సెవెన్లో లో మనకి దీని తాలూకా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి ఇది కంపెనీకి కంపల్సరిగా పాజిటివ్ న్యూస్ గడిచిన వన్ ఇయర్ గా ఈ స్టాక్ లో మనం మంచి మూమెంట్ మేము చూసాం బట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్తో పాటు ఇది కూడా పడుతోంది ఒకవేళ తిరిగి పదహారు వందలు లేదా పద్దెనిమిది వందల మీదని సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ మనం చూస్తామండి నెక్స్ట్ మనం గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ అండి ఇవాళ ఈవినింగ్ క్లోజ్ అయ్యే టైంకి నెగిటివ్గా ఉన్న ఈ స్టాక్ ఆల్మోస్ట్ గంట ప్రాంతం వరకు కాస్త పాజిటివ్గా ఉందండి గడిచిన ఫైవ్ ఇయర్స్లో ఈ స్టాక్లో మనం చాలా చాలా మంచి మూమెంటం అయితే గమనించామండి ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే గోదావరి పావర్తక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు జమ్మూ పెగ్మెంట్స్లో ఇంచుమించుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ని ఎక్విజిషన్ చేయడానికి ఎప్రూవల్ అయితే ఇచ్చారండి దీనికోసం రెండు వందల యాభై ఐదు కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు జనరల్గా జమ్మూ పెగ్మెంట్స్ వాళ్ళు ఏంటి అంటే రీసైక్లింగ్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ని అలాగే రీసైక్లింగ్ ఆఫ్ యాసిడ్ బ్యాటరీస్ని అదర్ సెకండరీ లెడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోని వీళ్ళైతే ఉన్నారండి సో ఈ న్యూస్ కారణంగా ఫర్దర్గా గోదావరి పవర్కి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందండి ట్రస్ట్ మీ మనం ఇంతవరకు కూడా బ్యాటరీలను తయారు చేయడం గురించే మాట్లాడుతున్నామండి గడిచిన ఇరవై ఏళ్ళగా ఎన్ని బ్యాటరీస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామో తయారు చేసామో వాటి అన్నింటి రీసైక్లింగ్ ఫర్దర్గా మనకి మంచి ఊపిఐదు అందుకోబోతుందండి కంపల్సరిగా దీనికి ఒక ఫ్యూచర్లో అవకాశం వస్తుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం కైటెక్స్ గార్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి మీకు గుర్తుందా ఈ స్టాక్ ఎగ్జాక్ట్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లేదంటే వన్ ఇయర్ బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది నవ్విపోయారండి ఈ స్టాక్ ఏంటి అని కానీ గమనించండి మనం మాట్లాడుకున్న గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ గోకెక్స్ కానీ కైటాక్స్ కానీ ఇప్పుడు చూడండి ఎలా పెరుగుతున్నాయో అండ్ కైటాక్స్కి సంబంధించి వాళ్ళు మళ్ళీ మనకి న్యూస్ అయితే ఉందండి నవంబర్ ఇరవై రెండో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తలక మీటింగ్ అయితే ఉంది షెడ్యూల్ అయింది దీంట్లో భాగంగా బోనస్ షేర్లు అయితే షేర్ హోల్డర్స్ కి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది అండ్ మీ కైటెక్స్ తలక ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు మనకైతే న్యూస్ వస్తుంది ఖచ్చితంగా ఓ అయితే దీని మీద ఉంచండి నెక్స్ట్ మనం ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలండి స్టాక్ కు సంబంధించి కాస్త పాజిటివ్ న్యూస్ ఉంది నూట పన్నెండు కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చిందండి ఎస్టీ అండ్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి దీంట్లో భాగంగా ఒరిస్సాలో కొన్ని స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయడానికి అయితే ఆర్డర్ వస్తుంది బట్ ఈ న్యూస్ అంత ఎఫెక్ట్ కాదండి బట్ ఓవరాల్గా ఇవాళ స్టాక్ అయితే నెగిటివ్గా ఉంది గడిచిన వన్ ఇయర్లో ఈ స్టాక్లో వచ్చిన మూమెంటం చాలా చాలా మంచి మూమెంటం అండి బట్ ఈ స్టాక్ వంద రూపాయల కన్నా వస్తే స్టాప్ లాసెస్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం ఇప్పుడు క్రూషియల్ జోన్ దగ్గర ఉందండి ఎనభై రూపాయల దగ్గర సో ఎనభై కన్నా వస్తే దీంట్లో కంప్లీట్గా మూమెంటం చేంజ్ అయిపోతుందండి ట్రెండ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఒక ఉంచండి తిరిగి ఈ స్టాక్ వంద రూపాయల మీదకి వెళ్తే మనకి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం పిఎస్పి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి పిఎస్పి ప్రాజెక్ట్స్లో అప్రాక్స్గా సిక్స్టీ పర్సెంట్ వాటాలు అదాని గ్రూప్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అని చెప్పి మనకి న్యూస్ అయితే రాబోతోందండి వచ్చింది ఆల్రెడీ ఇది నెగోషియన్ స్టేజ్లో ఉందని ఇది కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉందని దీంట్లో భాగంగా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్లీ హెల్త్ షేర్స్ అనేవి మనకి ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ట్రిగర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారండి అయితే ఈ న్యూస్ వచ్చే టైంకి అదాని గ్రూప్ వాళ్ళు అయితే ఎటువంటి మాట్లాడడానికి నిరాకరించారు పిఎస్పి ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఇంకా దేనికి రెస్పాండ్ అయితే అవ్వలేదండి సో కాస్త ఓపిక పట్టండి న్యూస్ వచ్చింది కదా అని చెప్పి ఎక్కడో చదివాం కదా అని చెప్పి మాత్రం బ్లైండ్గా రియాక్ట్ అయిపోవద్దు ఏం పడకండి ఎందుకంటే గడిచిన వన్ ఇయర్గా పిఎస్పి ప్రాజెక్ట్స్ కాస్త నెగిటివ్గానే ఉందండి సో ఒకవేళ మళ్ళీ ఏడు వందలు దాటితే మొమెంటం జనరేట్ అవుతుంది కంపల్సరీగా బట్ ఈ న్యూస్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం దీనికి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అఫ్ మనం చూస్తాం నెక్స్ట్ మనం అకూమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ గురించి మాట్లాడుకోవాలండి ఈ స్టాక్ గురించి చాలా మంది అడుగుతున్నారండి సార్ ఈ స్టాక్ గురించి చెప్పండి అని చెప్పి మీరు గమనిస్తే రీసెంట్గా ఐపీఓకి వచ్చిన తర్వాత కాస్త పెరిగినట్టు పెరిగే అమాంతం కింద పడిందండి అండి వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే కాస్త అట్రాక్టివ్ గానే ఉంది అండ్ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఈ మొమెంటం కంపల్సరిగా మనకి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ మనం డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ ఐసెన్ టచ్ చేసిందండి ఇవాళ బట్ ఓవరాల్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కి నెగిటివ్ గా క్లోజ్ అయింది మనం దీని గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నామండి ఒకవేళ ఈ స్టాక్ లో కనుక మనకి ఇక్కడ అవుట్ అనేది వస్తే మాత్రం కంపల్సరిగా పెరిగే అవకాశం ఉంటుందని కాస్త జాగ్రత్తగా గమనించండి స్టాకును కూడా అయితే ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందామండి బట్ రేపు మార్కెట్లకు సెలవు అందువల్ల జస్ట్ ఇక్కడ ఏం జరిగిందనే విషయం గురించి మాట్లాడదామండి లెవెల్స్ గురించి మాట్లాడదాం క్లియర్గా మీరు గమనిస్తే నేను మనం ఏం చెప్పుకున్నామండి ఖచ్చితంగా ఇరవై మూడు వేల ఆరు వందల మీద మాత్రమే మనం అప్సైడ్ అనుకున్నాం మార్కెట్లో అనుకున్నట్టే ఆ లెవెల్ని క్రాస్ చేయడం అవకాశాన్ని ఇవ్వడం అంతా చక్కచక్క జరిగిపోయిందండి బట్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల దగ్గరలో మార్కెట్లో ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది ఈ యుద్ధం కారణంగా మార్కెట్లు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అదృష్టం ఏంటి అంటే ఇవాళ క్లోజింగ్ ఇరవై మూడు వేల ఐదు వందల మీదన మాత్రమే జరిగిందండి అఫ్ కోర్స్ ఇది ఇక్కడ అప్డేట్ అవ్వలేదు త్రీ థర్టీ తర్వాత అప్డేటెడ్ ప్రైస్ ఇరవై మూడు వేల ఐదు వందల పదహారు పద్దెనిమిది దగ్గరలో ఉందండి బట్ గమనించాల్సింది ఏంటంటే ఇది మళ్ళీ కిందకైతే వచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది ఇవాళ గ్లోబల్గా మార్కెట్లు కనుక నెగిటివ్గా ట్రేడ్ అయితే మనకి గురువారం నాడు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి మళ్ళీ ఒక కంట కనిపెట్టుకుని ఉండండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి వచ్చే వారం స్టార్టింగ్లో కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని ముందుకు చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి ధన్యవాదాలు